ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఏ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఆ సిబిఏ ఎగ్జామ్కి సంబంధించిన అటెండెన్స్ను ఎలా మనం నమోదు చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం ఇక్కడ ఎస్సీఆర్టీ ఆన్లైన్ పోర్టల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మనం లాగిన్ అవుతాం. డైస్ కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాస్వర్డ్ కూడా డైస్ కోడ్ ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. మన స్కూల్స్ రోల్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఎన్ని క్లాసెస్ ఉన్నాయి అన్ని క్లాసెస్ కూడా కనిపించి మనకు టోటల్ ఉంటుంది, బఫర్ ఉంటుంది, అలాగే ప్రజెంటు, ఆబ్సెంటు, అలాగే పెండింగ్ పీఈడి పీఈఎండి మీన్స్ పెండింగ్గా మనం ఉంది. సో ఈ విధంగా మనం డే వన్, డే టూ, డే త్రీ, డే ఫోర్ ఆ విధంగా ఎన్ని రోజులు ఎగ్జామ్స్ ఉంటే అన్ని రోజులు మన అటెండెన్స్ నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం కేవలం ప్రజెంటు, ఆబ్సెంటు మాత్రమే ఎంటర్ చేస్తూ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో మనకు మన మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని తరగతులు కూడా ఒకసారి మనం గమనించి ఇక్కడ కింద మనకు డౌన్లోడ్ డి ఫామ్ ఉంది. సో మనం ఆ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి అంటే అటెండెన్స్ని మనం తప్పనిసరిగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం అటెండెన్స్ మనం నమోదు చేస్తూ ఇక్కడ సబ్మిట్ మన ఆఫీస్కి ఒక కాపీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 1. ఇందులో మనకు గమనించినట్లయితే క్లాస్ వైజ్గా మనకు స్టూడెంట్స్ కనిపిస్తున్నారు. స్టూడెంట్స్ కనిపించిన తర్వాత అందులో చైల్డ్ ఐడి ఉంది. అలాగే చైల్డ్ ఐడితో పాటు మనకు ఆ పక్కనే ఓఎంఆర్ షీట్ నెంబర్ కూడా ఉంది. వాటిని మనం వెరిఫై చేస్తూ అక్కడ మనం ఇన్విజిలేటర్ సంతకం, అలాగే రిమార్క్స్ ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేయవలసి ఉంటుంది. సో ఆఫ్లైన్లే ఆఫ్లైన్లో మనం సబ్మిట్ చేయాలనుకుంటే ఈ విధంగా మనం పీడిఎఫ్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మరి ఇది ప్రజెంట్ అయితే ఆఫ్లైన్లో ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాం. ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటామండి. చైల్డ్ ఐడి అలాగే ఓఎంఆర్ నెంబరు కూడా ఉంది. సో ఓఎంఆర్ షీట్ నెంబరు కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. సో ఈ విధంగా క్లాస్ వైజ్గా మనకి ఎన్ని తరగతులు ఉన్నాయి అన్ని తరగతులు కూడా క్లియర్గా అంతా ఉంది. అలాగే ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు, ఎంతమంది ప్రజెంట్ అయ్యారు అనేది మనకి ఉంది. సో బ్యాక్ వచ్చేసామండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో మనం ఎలా సబ్మిట్ చేయాలి. నేను ఒక ఎయిత్ క్లాస్ తీసుకున్నాను. ఎయిత్ క్లాస్ లాస్ట్లో సెలెక్ట్ ఉంది. అక్కడ టచ్ చేసిన అంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మేనేజ్ అటెండెన్స్, యాడ్ అడిషనల్ క్యాండిడేట్, అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్, చైల్డ్ ఐడి, ఓఎంఆర్ షీట్ నెంబర్, బఫర్, స్టూడెంట్ నేమ్. సో మనకు ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఈ విధంగా మనం అందరం ఒకసారి చెక్ చేసుకుని డే వన్, డే టూ, డే త్రీ. సో మనకి ఇక్కడ గమనించినట్లయితే అన్నీ కూడా ప్రజెంట్లో ఉన్నాయండి. సో ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వారిని మాత్రం ఎలా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఆబ్సెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆబ్సెంట్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మనం వెళ్తాము. సో ప్రజెంట్ అయితే మనం సెలెక్ట్ చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది అది. సో ఎవరైతే ఆబ్సెంట్ అవుతారో వారిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఆబ్సెంట్లో పెట్టి మనం ఆ కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ఉంటుంది, డే వైజ్గా సబ్మిట్ ఉంటుంది. సో డే వైజ్గా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా నేను ఈ విధంగా చూసారా, సబ్మిట్ డే వన్ అటెండెన్స్, సబ్మిట్ డే టూ అటెండెన్స్ ఈ విధంగా మనకు ఎనేబుల్ అవుతూ ఉంటుంది. సో అక్కడ మనం వన్ బై వన్ మనం అలా సబ్మిట్ చేస్తూ ఉంటాం. సో ఇలా తరగతిలో ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో ఆ ఆబ్సెంటీస్ నమోదు చేస్తూ, ఎవరైతే ప్రజెంట్ అవుతారో ఆ ప్రజెంట్ మనం టచ్ చేసిన వెంటనే మనకు మనం ఇలా సబ్మిట్ చేస్తామండి. ఇక్కడ సబ్మిటెడ్ అనే ఆర్ యూ సబ్మిటెడ్, ఎప్పుడైతే మనం వన్ టైం సబ్మిట్ చేసామో ఎస్ఆర్ అన్న ఆప్షన్ వస్తుంది. సో ఎస్ క్లిక్ చేసామో అంటే ఆ ఆప్షన్ మరి రెక్టిఫై అవ్వదండి. ఎందుకంటే మనం ఆబ్సెంట్ ఒకసారి రాంగ్గా నమోదు చేసామంటే మరి రెక్టిఫై అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే ఆ తరగతులు ఆబ్సెంట్ అయ్యారో వారిని మాత్రం నమోదు చేస్తూ మనం సబ్మిట్ చేసిన వెంటనే అన్నీ కూడా ప్రజెంట్ వచ్చి మరి ఆప్షన్ ఆబ్సెంట్ ఆప్షన్ మనకు డిజేబుల్ అయిపోతుంది. అలాగే కింద ఉన్నటువంటి సబ్మిట్ ఆప్షన్ కూడా డిజేబుల్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం డే వన్, డే టూ, డే త్రీ చేయవలసి ఉంటుంది. మరి ఇలాగా యాడ్ అడిషనల్ క్యాండిడేట్. సో ఇందులో మనకు ఒక విద్యార్థి మిస్ అయ్యారనుకోండి, ఆ విద్యార్థి మనం ఇక్కడ నమోదు కూడా చేయవచ్చు. యాడ్ అడిషనల్ క్యాండిడేట్ టచ్ చేసిన వెంటనే ఆ విద్యార్థి యొక్క చైల్డ్ ఐడి, సో అలాగే విద్యార్థి ఆధార్ నెంబర్, సో కమ్స్ సమ్ డీటెయిల్స్. సో ఇదిగోండి చైల్డ్ ఐడి, ఓఎంఆర్ షీట్ నెంబర్, స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తూ యాడ్ న్యూ బఫర్ దగ్గర టచ్ చేసినట్లయితే మనం ఒక ఎవరైతే మిస్ అవుతారో విద్యార్థులు ఆ తరగతిలో వారు ఇక్కడ వాళ్ళు ఆ తరగతిలోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి తరగతిని కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అలాగే ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయాలనుకుంటే డౌన్లోడ్ డి ఫామ్ మనకు కనిపిస్తుంది. ఆ డౌన్లోడ్ డి ఫామ్ టచ్ చేసిన వెంటనే మనకు ఒక పీడిఎఫ్ ఫామ్ జనరేట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్ని మనం ఫిలప్ చేసి ఆఫీస్కి ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనం డే వన్లోకి వెళ్తే
ప్రజెంట్ ఆబ్సెంటీస్ పెండింగ్ సో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా మనం ప్రజెంట్ అలాగే ఆబ్సెంటీస్ చూసారా మన ఇక్కడ ఎయిత్ క్లాస్ నేను ప్రజెంట్ సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ ఎయిత్ క్లాస్ దగ్గర 12 ప్రజెంట్లో ఉంది ఆబ్సెంటీస్ 0 సో పెండింగ్ 0 మనకి ఈ విధంగా అన్నీ కూడా సబ్మిట్ అవుతాయండి సో ఈ విధంగా మనం క్లాస్ వైజ్గా వెళ్తూ ఒక్కొక్క క్లాస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటూ ఎవరైతే ఆబ్సెంటీస్ ఉంటారో వారిని మాత్రమే ఆబ్సెంట్ ఆప్షన్ అనేది మనం చూజ్ చేసుకుంటూ వెళ్తాము సో ఒక్కసారిగానే మనం సబ్మిట్ చేసినట్టయితే ఇది మరల రెక్టిఫ్ అంటే మరల ఎడిట్ అవకాశం అనేది లేదు కాబట్టి జాగ్రత్తగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ